రాఘవన్న. హాయ్ అన్న. హాయ్ బా. సో మిమ్మల్ని ఇలాంటి యాక్షన్ ఫిలిమ్స్లో వి జస్ట్ లవ్ యువర్ స్క్రీన్ ప్రెసెన్స్. సో మిమ్మల్ని హర్రర్ అంటే ఇంకా పిచ్చి పిచ్చిగా చూస్తారు మా తెలుగు జనాలు. సో మీరు మళ్ళీ ముని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ద అవైటెడ్ క్వశ్చన్. కాంచనా 4 ఎప్పుడు? మాకు మాకే రా, వీఆర్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు నువ్వే చెప్పావు పిచ్చి పిచ్చిగా అయిపోయింది. నేను అన్ని దెయ్యాలు పిచ్చి చేసి నా మైండే పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అన్న మీరు ఒకటి చెప్పారు కదా, ఆ కథ రాయాలంటేనే ఒక పిచ్చి పిచ్చి మైండ్లో వెళ్తేనే అది తీయగలుగుతాం. అక్కడ వెళ్తుంది, ఇక్కడ వస్తుంది, లేకపోతే పడుకుంటే అదే వస్తుంది, అదే వెళ్తుంది. ఎప్పుడు ఎక్స్ప్రెషన్ చేసేది బాగున్నావా లేదా అలాగనే ఉండాలి. మనిషి నిమ్మదిగా పడుకోలేవు పడ వెళ్ళిపోతే. అప్ప మొదలు పెట్టావంటే ఇంట్లో కూడా అద్దె ముందు ఇలా నించుని ఉంటాను. మా అమ్మ వస్తుంది, ఏంట్రా ఎప్పుడు కాంచనా స్టార్ట్ చేస్తే ఇంట్లో కూడా మా కాంచనాలాగా మారిపోతాడు ఇవిడని. తర్వాత నా తమ్ముడు పాప అక్కడ ఉంటాడు, అంక మారిపోయారు అక్కడ వేరేలాగా ఉన్నారు. ఇంట్లోంచి మొదలవుతానే మిమ్మల్ని నవ్వించగలుగుతాను. అది మంచి. చేయాలండి, చేస్తారు, చేస్తున్నాము, తప్పకుండా చేస్తారు. చేయాలని అనిపిస్తుందా? మాకు కావాలి. పిచ్చి పట్టినా పిచ్చి పిచ్చిగా తీస్తాం. థ్యాంక్ యూ. చెప్పమ్మా. మీరు అంటే హర్రర్ మూవీస్కి అంటే మనకి రాఘవ లారెన్స్ గారే ఫస్ట్. నీకు మాస్ డాను స్టైల్ ఇది ఏం కనిపించదు? మెయిన్ కనిపించేది హర్రర్ మూవీస్ అంటేనే రాఘవ లారెన్స్ గారు. సో ఇప్పుడు మాస్ మూవీకి వచ్చేసారు కదా, సో ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఫస్ట్ మాస్ మూవీ నుంచినే ఇప్పుడు మాస్కి వచ్చాను, కానీ హర్రర్ గానే తెలుసు కదా మనకి అందరికి. సరే ఓకే, నువ్వు చూడలేదు అనుకున్నాను. అంటే చంద్రముఖి 2 కూడా మనకి రీసెంట్ గా వచ్చింది, మరి ఎక్కువ అంత హర్రర్ ఎందుకు? రీసెంట్ నీకు గుర్తు ఉంటుంది అనుకుంటాను, ముందు ఉన్నది గుర్తు మర్చిపోతావు. రుద్రుడు వి కూడా చూసాను, తర్వాత ఇంకొక ఎల్లు అలా వెనకెళ్ళు, రుద్రుడు అలాగే డాను రెబలు స్టైల్ గుర్తు కదా, గుర్తు వచ్చింది కదా, వచ్చింది అమ్మాయి గుర్తు వచ్చింది అన్ని. ఓకే థ్యాంక్ యూ, చేస్తానమ్మా అన్ని ఫిల్మ్ చేస్తా. సో ఎందుకు మీరు చంద్రముఖి 2 అంత తక్కువ హర్రర్ సెన్స్ అనేది తీసుకోవడం జరిగింది? ఆ వాసు గారిని వెళ్ళాడు అమ్మా. అంతే అంట, ముగించాలి థియేటర్ ఎవరికి ఇవ్వాలి అదే కదా. లేదు సార్, మీ ఇష్టం, మీ కంఫర్టే మా కంఫర్ట్.